పుణ్యక్షేత్రం ఈ రోజున మనం చేసే సాయం ఏదో రూపంలో తిరిగి మనకు శుభాలను చేకూర్చుతుందని నమ్ముతూ ఏలూరు నుండి వచ్చిన కే పద్మ మధుర్ అనే పుణ్య దంపతులు అమ్మానాన్న అనాథుల పుణ్యక్షేత్రంలోని అభాగ్యులను ఆదుకొని మరింతమందికి ఆదర్శంగా నిలిచారు ముందుగా శ్రీ సోమనాథేశ్వర స్వామిని దర్శించుకోగా అర్చకులు వారి పేర్లపై కుటుంబ సభ్యుల పేర్లపై వారి గోత్రమైన చిట్లాకుల గోత్రంపై ప్రత్యేక పూజలు చేశారు వారే స్వామివారికి స్వయంగా అభిషేకం చేశారు అర్చకులు అక్షితలతో ఆశీర్వదించి మహాదేవుని మంగళాశీస్సులు అందించారు శివయ్య దర్శనానంతరం వారి కుటుంబ సభ్యుల పేరు మీద ఈ సేవాశ్రమంలో జీవిస్తున్న అభాగ్యుల ఆకలి తీర్చడం కోసం నిత్యాన్నదానానికి తోచిన సాయం చేసి పరమేశ్వరుని పరిపూర్ణ కృపకు పాత్రులయ్యారు ఈ సేవామూర్తులు ఈ సందర్భంగా మధురు గారు మాట్లాడుతూ ఈ రక్షణాలయంలో అనాథులకు జరుగుతున్న సేవల గురించి ఎంత చెప్పినా తక్కువేనని ఇక్కడున్న నిర్భాగ్యులను ఆ భగవంతుడు చల్లగా చూడాలని ఈ సేవాశ్రమం ద్వారా సేవాభావంతో ఏమిచ్చినా సరే అభాగ్యులకు అంది పూర్తి న్యాయం జరుగుతుందని అన్నారు నమస్తే అండి నా పేరు పద్మ ఏలూరు నుంచి వచ్చాము మేము వీళ్ళు చేసే సేవకి ఎటువంటి రుణం ఇచ్చినా తీరదండి నాకు అయితే చాలా 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 నా మనసు అల్లకల్లంగా అయిపోయింది వీళ్ళందరినీ చూస్తుంటే మరి భగవంతుడు వీళ్ళని చల్లగా చూడాలని మాత్రం నేను కోరుకుంటాను మనం ఏమి ఇచ్చినా కూడా దానికి పూర్తి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరుగుద్దని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను ఇక్కడ ఇక్కడ ఈ ప్రవర్తన ఈ వీళ్ళ ఈ వర్కర్సే కాదు శ్రావణి గారే కాదు నిజంగా చాలా 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 మనం ఏమి ఇచ్చినా కూడా దానికి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరుగుద్దని నేను పూర్తిగా నమ్ముతున్నానండి మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను నమస్తే అండి నా పేరు మాథూర్ చాలా బాగుంది ఇక్కడ చాలా మంచి సర్వీస్ చేస్తున్నారు అనాథలకు కానీ నిర్భాగ్యులకు కానీ ఏమీ లేని వారికి వాళ్ళని చేరదీసి కడుపు నిండా తిండి బట్ట అన్నీ సమకూరుస్తున్నారు చాలా మంచి సర్వీస్ అండి ఇది చాలా బాగుంది మేము వీలైతే మళ్ళీ ఇంకోసారి రావడానికి కూడా ట్రై చేస్తామండి అమ్మా నానా పుణ్యక్షేత్రం